సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మ్యాడ్ మూవీ రివ్యూ చిన్న సినిమా అందులో కొత్త నటీనటులు ఈ సినిమాలో కనిపించారు అయినప్పటికీ సినిమా మీద రిలీజ్ కు ముందు ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది బజ్ మాత్రమే కాదు అది ఓ రకమైన క్రేజ్ గా కూడా మారింది అని రిలీజ్ కు ముందు సినిమాకి వేసిన ప్రీమియర్స్ ను బట్టి అర్థమైంది రిలీజ్ కు ముందు మూవీ టీమ్ 2 తెలుగు స్టేట్స్ లో కొన్ని మెయిన్ ఏరియాస్ లో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేసింది హైదరాబాద్ వరకు చూసుకుంటే రిలీజ్ కు ముందు రోజు రాత్రి ఓ 3 ప్రీమియర్ షోలు అనుకుంది పోతే ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపించేప్పటికి షోలు పెంచుకుంటా వెళ్లారు 3 అనుకున్నవి 15 అయ్యాయి ఇది ఒక చిన్న సినిమాకి అందుట్లో కొత్త నటీనటులు నటించిన సినిమాకి మామూలు రెస్పాన్స్ కాదు మార్వలస్ రెస్పాన్స్ ఎలా వచ్చింది ఈ క్రేజ్ ఆ సినిమాకి అంటే సినిమా ట్రైలర్ చేసిన మాయా అది అందులో యూత్ఫుల్ కంటెంట్ ఉంది యూత్ కనెక్ట్ అయ్యారు ట్రైలర్ లో కనిపించిన కంటెంట్ కి అందుకనే సినిమాకి బంపర్ రెస్పాన్స్ కనిపించింది అని చెప్పాలి అదృష్టం కొద్దీ కలిసి వచ్చిన క్రేజ్ వరకేనా క్రేజీ కంటెంట్ సినిమాలో ఉందా లేదా మాట్లాడుకుందాం మన సమీక్షలో కథ విషయానికి వస్తే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్ నుంచి ఓ కుర్రాడు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వాడి బ్యాడ్ లక్ సీనియర్స్ కి దొరికిపోయాడు నేను చదవా నేను ఇక్కడ ఉండా నేను వెళ్ళిపోతా అని మారా వేశాడు అంతే సూపర్ సీనియర్ దిగిపోయాడు ఆ కాలేజ్ లోకి ఎలారా పారిపోతావు ఎందుకురా పారిపోతావు ఏమనుకున్నావురా కాలేజ్ లైఫ్ గురించి అని బలవంతంగా బెదిరించి మరి కథ చెప్పడం మొదలు పెట్టాడు ఆ సూపర్ సీనియర్ పేరు గమ్ గమ్ గణేష్ లడ్డు అని ముద్దుగా పిలుచుకుంటా ఉంటారు అతనితో పాటు ముగ్గురు ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కాలేజ్ లైఫ్ గురించి ఇతను కథగా చెప్తాడు కొత్త స్టూడెంట్ కి ముగ్గురు ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ పేర్లు ఏంటో తెలుసా మనోజ్ అశోక్ దామోదర్ గణేష్ తో పాటు ఆ ముగ్గురు ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ కాలేజ్ మొదలైన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వరకు ఏం చేశారు ఎంత రత్త చేశారు ఎంత గోల చేశారు ఆ టైంలో వాళ్ళ పర్సనల్ మెమరీస్ ఏమిటి స్టూడెంట్ లైఫ్ ఎలా గడిచింది వాళ్ళ ఫ్రెండ్షిప్ మెమరీస్ ఏంటి లవ్ మెమరీస్ ఏమిటి ఈ జ్ఞాపకాలన్నింటిని ఎలా మూట కట్టుకున్నారు ఈ విషయాలన్నింటిని సూపర్ సీనియర్ కొత్త స్టూడెంట్ కి ఇంట్రెస్టింగ్ గా చెప్పి ఎలా మార్చాడు అన్నదే ఈ కథ విశ్లేషణ విషయానికి వస్తే మ్యాడ్ మ్యాడ్ అంటే పిచ్చి పిచ్చిక్కిం చేసేయటం పొరపాటు చేసేయటం ఇలాంటి క్రేజీ కంటెంట్ ని క్రేజీ స్టఫ్ ని ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అంటే ఈ సినిమా టీజర్ ట్రైలర్ అలాంటి ప్రామిస్ చేసింది పబ్లిక్ కి మూవీ లవర్స్ కి పోతే ఆ ప్రామిస్ ని ఈ సినిమా టీం ఎంతవరకు నిలబెట్టుకున్నది అన్నది ఫ్లోలో మాట్లాడతాను అసలు మ్యాడ్ అంటే ఏమిటి పిచ్చి కాదు ఎం అంటే మనోజ్ ఏ అంటే అశోక్ డి అంటే దామోదర్ మ్యాటర్ ఇది అని తెలియగానే చిన్న నిరుత్సాహం వచ్చి మేదపడింది ఇంతేనా ఇంకేదో అనుకున్నాం కదా అన్న డిసప్పాయింట్మెంట్ మొదలయ్యింది అంటే సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పేరుతో సినిమా టైటిల్ పెట్టడం అనేది కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ రీజన్ అంతేగాని క్రేజీ రీజన్ అయితే కాదు అంటే ఇచ్చిన హైప్ ని బట్టి క్రేజీగా ఏదైనా ఉంటదేమో అనుకోవటం జరిగింది మ్యాడ్ అనే మ్యాటర్ కి సంబంధించి కానీ చాలా కన్వీనియంట్ గా కంఫర్టబుల్ గా సేఫ్ రీజన్ వెతుకున్నారు అక్కడే అర్థమైపోయింది మన ఎక్స్పెక్టేషన్స్ కి మించి మన ఇమాజినేషన్ కి మించి అన్బిలీవబుల్ స్టూడెంట్ లైఫ్ కంటెంట్ ఈ సినిమాలో ఉండదు అని రెగ్యులర్ కంటెంట్ ఇంతకు ముందు ఇలాంటి కాలేజ్ లైఫ్ సినిమాల్లో చూసిన చాలా స్టఫ్ ఈ సినిమాలో అణు అణువునా కనిపిస్తా ఉంటది కాలేజ్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ మీద ఎన్ని సినిమాలు వచ్చాయి ఇంకా ఫ్రెష్ కంటెంట్ కావాలి అంటే ఎలా అని మాట వచ్చిందంటే మాత్రం తప్పించుకోవడానికి ఓ రీజన్ ఎత్తుకున్నట్టే అందరి కాలేజ్ లైఫ్ ఒకే రకంగా ఉండదు మారుతున్న పరిస్థితులను బట్టి ఆలోచన విధానం మారుద్ది దాన్ని బట్టి ఫ్రెష్ కంటెంట్ క్రియేట్ అవడానికి అవకాశం ఉంటది రియాలిటీలోకి వెళ్ళి వాస్తవంగా కంటెంట్ ని కలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే కథలు వస్తాయి ఎందుకంటే అందరి స్టూడెంట్ లైఫ్ అందరి కాలేజ్ లైఫ్ ఒకే రకంగా ఉంటుంది కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి అవేంటో డీప్ గా అర్థం చేసుకుని వాటిని పట్టుకోగలిగితే ఖచ్చితంగా రిఫ్రెషింగ్ కంటెంట్ దొరుకుద్ది అందుకని కాలేజ్ లైఫ్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా హ్యాపీ డేస్ అనే సినిమా కిరాక్ పార్టీ అనే సినిమాలు స్పెషల్ మూవీస్ గానే మిగిలిపోతాయి అలాంటి స్పెషాలిటీ అయితే ఈ సినిమాలో లేదు రియలిస్టిక్ డీటెయిల్స్ తక్కువగా సినిమాటిక్ అడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా కనిపించాయి ఈ సినిమాలో అంటే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం ప్రతి ఒక్కరికి వాళ్ళ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేద్దాం అన్న ఎమోషన్ కి అవకాశం ఎక్కువ ఇవ్వకుండా కామెడీ చేద్దాం థియేటర్కి వచ్చిన వాళ్ళకి 2 గంటల పాటు టైం పాస్ అయిపోవాలి అక్కడ వరకే ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అన్నట్టుగానే ఈ సినిమా తీశారు టైం పాస్ ఎంటర్టైన్మెంట్ అన్న మ్యాటర్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే యా మూవీ టీమ్
కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. అనుమానమే లేదు, ఈ సినిమాని చూసినప్పుడు టైం పాస్ హాయిగా అయిపోద్ది. ఫస్ట్ హాఫ్ లో ఆ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది, కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం సాలిడ్ గా టైం పాస్ అయిపోద్ది ఎటువంటి బోర్ లేకుండా. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఎందుకు తగ్గింది అంటే బేసిక్ గా సినిమా టార్గెట్ కామెడీ చేయడం. ఫస్ట్ హాఫ్ లో ఏవైతే కామెడీకి సంబంధించి హైలైట్ మూమెంట్స్ ఉన్నాయో, హైలైట్ జోకులు ఉన్నాయో, అవన్నీ టీజర్ ట్రైలర్ లోనే బయటకు వచ్చేసాయి. వాటిని ఆల్రెడీ టీజర్ లోను ట్రైలర్ లోను గట్టిగా ఎంజాయ్ చేసి ఉన్నాం కాబట్టి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తాం, పోతే సినిమా ఫస్ట్ హాఫ్ లో అంతకు మించి లేదు, అందుకనే ఎంటర్టైన్మెంట్ తగ్గింది. సెకండ్ హాఫ్ లో మాత్రం టీజర్ ట్రైలర్ లో ఉన్న హైలైట్స్ కి మించి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మంచి కామెడీ సీన్స్ పడ్డాయి, ఒక ఊపున్న పాట పడింది, క్లైమాక్స్ కూడా సరదాగా భలే వెళ్ళిపోయింది, అందుకనే సెకండ్ హాఫ్ లో సాలిడ్ టైం పాస్ జరిగింది. ఓకే, టీజర్ ట్రైలర్ తో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ లేకపోయినా బోర్ కొట్టించలేదు అన్న సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటది సినిమా కంప్లీట్ అయిపోయేపటికి. ఇంకా ఈ సినిమాలో ఉన్న హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. గమ్ గమ్ గణేష్ లడ్డు అతనే అసలు ఈ కథలో మెయిన్ హీరో అని చెప్పొచ్చు, అంత బాగా కామెడీని టేక్ ఓవర్ చేశాడు. విష్ణు ఆ క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు, అతనే అసలు ఈ కథలో హీరో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాంటాస్టిక్ కమీడియన్, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. లడ్డు తర్వాత ఈ కథలో బాగా ఎంటర్టైన్ చేసిన క్యారెక్టర్ ఏది అంటే దామోదర్ డిడి. ఆ పాత్రలో సంగీత్ శోభన్ నటించాడు, సంతోష్ శోభన్ వాళ్ళ తమ్ముడే ఈ సంగీత్ శోభన్. మామూలుగా లేదు అసలు కామెడీ టైమింగ్ అతనిది, చితక్కొట్టి పారేశాడు, భలే ఉంది అసలు అతని ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో. చాలా వరకు లడ్డు డిడినే ఈ కథని సేవ్ చేసి పారేశారు, వాళ్ళిద్దరే మెయిన్ హైలైట్ ఈ సినిమాకి. తర్వాత రామ్ నితిన్ మనోజ్ క్యారెక్టర్ లో నటించాడు, అతను అందంగా ఉన్నాడు, యాక్టింగ్ అదిరిపోయింది, ఈజీ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, ఎమోషన్స్ అదరగొట్టేస్తున్నాడు, పర్ఫెక్ట్ యాక్టర్ లా కనిపించాడు. అతనికి ఫస్ట్ సినిమాలో అనిపించలేదు, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగా యాక్ట్ చేశాడు. అతని మీదకి ఆడియన్స్ అటెన్షన్ వెళ్లకుండా ఉండడం కోసం అతన్ని మెయిన్ హీరో అనుకోకూడదు అని డైరెక్టర్ చాలా కష్టపడ్డారు, కానీ ఎంత చిన్న స్కోప్ దొరికినా తను పర్ఫార్మెన్స్ తో మంచి అటెన్షన్ పట్టేస్తున్నాడు, మంచి ఫ్యూచర్ ఉంటుంది సరైన క్యారెక్టర్ లో పడితే రామ్ నితిన్ కి. నితిన్ తెలుస్తుంది అతను జూనియర్ ఎన్టీఆర్ కి రిలేషన్ అని, అతనిలో టాలెంట్ బానే ఉంది కానీ యాక్టర్ గా మాత్రం ఇంకా నలగాలి. బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంది కాబట్టి బిల్డప్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ స్పెషల్ గా పెట్టారు ఆ కుర్రోడికి, పోతే అవి అవసరమైన అటెన్షన్ ఇవ్వలేకపోయాయి అనే చెప్పాలి. మిగతా అంతా నార్మల్ గా నడుస్తుంది, అతని దగ్గరకు వచ్చేప్పటికీ ఫోర్స్ గా హైలైట్ చేసే వ్యవహారం నడుస్తుంది అని అందరికి ఈజీగానే స్పష్టంగానే అర్థమైపోతా ఉంటది. కథ సింపుల్ కదా, కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, సింపుల్ గానే సాల్వ్ అయిపోతాయి. హీరోయిన్స్ ఉన్నారు, లవ్ స్టోరీస్ ఉన్నాయి, పోతే అవి స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఇవ్వో, సింపుల్ గా ఉంటాయి, అలా వెళ్ళిపోతాయి అంతే. భీమ్స్ సిసిరోలియో పాటలు మొత్తం అన్ని సూపర్ గా ఉన్నాయని చెప్పడానికి లేదు, కానీ సెకండ్ హాఫ్ లో ఒక మాస్ సాంగ్ ఉంది అది మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో మంచి ఊపిచ్చి వదిలిపెట్టింది ఆ పాట, సాలిడ్ మజా ఉంది ఆ పాటతో. మొత్తంగా మ్యాడ్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే నిర్మాత నాగవంశి ఓ ఛాలెంజ్ లాంటిది చేశారు. ఏమనంటే జాతిరత్నాలు మూవీ చూసారు కదా, ఆ సినిమా కంటే ఎక్కువగా ఈ సినిమా చూసి నవ్వుతారు అన్నారు. అంతలేదు, ఓకే పర్వాలేదు, బాగానే నవ్వించారు, అంతేగాని జాతిరత్నాలు రేంజ్ లో థియేటర్స్ బద్దలైపోయే రేంజ్ లో అయితే నవ్వించలేదు. సో ఆయన చెప్పినట్టు టికెట్ డబ్బులు రిటర్న్ కోసం ఆప్షన్ ఉంటే రిక్వెస్ట్ లో పెట్టుకోవచ్చు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, ఈ ప్రాజెక్ట్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.